హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని టెక్ అండ్ వీడియోస్ మన నాని టెక్ అండ్ వీడియోస్లో నాని హిస్టరీ క్లాసెస్ నుండి చరిత్ర పరిచయం అనే మొదటి చాప్టర్ని చెప్పుకుంటున్నాము ఈ మొదటి చాప్టర్లో మనం లాస్ట్ టైం క్లాస్లో నవీన శిలాయుగం గురించి చెప్పుకోవటం జరిగిందండి వాట్ హ్యాపెండ్ ఇన్ హిస్టరీ అనే గ్రంథాన్ని గొర్రాల్ చీల్డ్ రాశాడని నవీన యుగాన్ని ఒక విప్లవంగా భావించాడని చెప్పుకున్నాము ఇది కాశ్మీర్లో జైలం నది ఒడ్డున బుర్జహాం వద్ద ఆధారాలు కనుగొన్నారని మరి మానవుడు ఫ్రోటో ఆస్ట్రలాయిడ్ జాతికి చెందినవాడని మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము మరి అలాగే వ్యవసాయము పశువుల పెంపకము మరి కుమ్మరి సారెను రాతి విగ్రహాలను తయారు చేసేవాడని రాగులు ఉలవలను అధికంగా పండించాడని చెప్పుకోవటం జరిగింది మరి బండి చక్రాన్ని కనుగొన్నాడు బండ్లను తయారు చేశాడండి మానవుడు ఈ కాలంలో మరి పరిపాలనా వ్యవస్థను నునుపైన పరికరాలను తయారు చేశాడు మరి పశుపోషణలను చేపట్టాడండి మరి మాతృదేవతారాధన మొదలైంది కుండలపై చిత్రాలు వేయటం ప్రారంభించాడు మరి ఇళ్లలో పశువులు మరి చిన్నపిల్లలు మరణిస్తే మరి వారిని ఇళ్లలోనే ఖననం చేసేవారండి మరి బంకమట్టితోనూ పచ్చి ఇటుకలతోనూ ఇళ్లను నిర్మించుకోవటం ప్రారంభించాడు మరి మనకు తెలుసు నవీన శిలాయోగము తొలిసారిగా బళ్ళారి జిల్లాలోని రాయచూరు దగ్గర ప్రారంభమైందని శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు మరి ఈ విధంగా నవీన శిలాయుగము బాగా అభివృద్ధి చెందిందని మనకి గురాల్డ్ చేయిల్డ్ అనే వ్యక్తి భావించి ఇది ఒక విప్లవంగా భావించి చెప్పాడు మరి ఈరోజు మన నాని టెక్న వీడియోస్లో నాని హిస్టరీ క్లాసెస్లో భాగంగా చరిత్ర పరిచయంలో లోహపు యుగం గురించి చెప్పుకుందామండి మరి చాల్కో లితికేజ్ అంటాము దీనిని మరి మానవుడు నాలుగు రకాలుగా మరి విభజించుకున్నాడు రాగి యుగము కంచు యుగము చీకటి యుగము ఇనుప యుగమని ఈ విధంగా చెప్పుకోవచ్చండి మరి లోహపు లక్షణాలు ఎలా ఉన్నాయి మరి మానవుడు ఉపయోగించిన మొట్టమొదటి లోహము రాగి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ మనందరికీ తెలిసిందే మానవుడు మొట్టమొదటిగా ఉపయోగించిన లోహం అని ఎన్నో ఎగ్జామ్స్లో అడగటం జరిగిందండి రాగి మరి లోహపు లక్షణాలు ఎలా ఉన్నాయ్యా అంటే మరి నదీ తీర ప్రాంతాలలో గ్రామీణ జనపదాలు ఏర్పడ్డాయి ఓకే మరి నదీ తీరాల్లో మరి గ్రామీణ మరి గ్రామాలు ఏర్పడ్డాయని మనం చెప్పుకోవచ్చు రాగిని శుద్ధి చేసి వాడటం నేర్చుకున్నారు రాగిని వాడటం ప్రారంభించారు కాబట్టి రాగిని ఎలా వాడాలో ఎలా తయారు చేయాలో ఎలా శుద్ధి చేసుకోవాలో ప్రతి ఒక్కటి దాని గురించి నేర్చుకున్నాడు మరి రాతి పరికరాలు కూడా కొనసాగాయి అనగా రాతిని శుద్ధి చేసి మరి దాని నుండి ఒక వస్తువుని తయారు చేయటం ప్రారంభించాడండి మానవుడు ఓకే మానవుడు రాగి రాగి గురించి పూర్తి వివరాలు అధ్యయనం చేసి రాగి వస్తువులను నేర్చుకున్నట్టు మనం చెప్పుకోవచ్చు లోహపయోగంలో మరి ముఖ్యముగా మనం ఈరోజు క్లాసులో చెప్పుకునేది లోహపయుగం వర్ధిల్లిన ప్రదేశాలు ఇదండి మన టాపిక్ ఈరోజు లోహపయుగము వర్ధిల్లిన ప్రదేశాలని మనం చెప్పుకుంటున్నాము ఈ క్లాసులో మొట్టమొదటిగా రాజస్థాన్లోని అజ్మీర్ ప్రాంతం రాజస్థాన్లో అజ్మీర్ ప్రాంతము మరి మనకు ఒకసారి జతపరచడం అనేటువంటి టాపిక్ ఇస్తాడు ఇటు అజ్మీర్ ఇచ్చి ఇటువైపు మరి గుజరాత్ అని ఇవ్వటం జరుగుతుంది మనం వీటిని మ్యాచ్ ది ఫాలోయింగ్ ఆర్డర్లో మనం పెట్టాల్సి ఉండిద్దండి ఒక్కోసారి ఇలా కూడా అడిగాడు ఓకే మరి రాజస్థాన్లోని అజ్మీర్ ప్రాంతము అజ్మీర్కు పురాతనమైనటువంటి పేరు ఒకటి ఉందండి తంబావతి గుర్తుపెట్టుకోవాలి పురాతన పేర్లు నూతన పేర్లు కూడా మనకు ఒక టాపిక్ లాగా ఉండిద్ది అజ్మీర్కు పురాతన పేరు తంబావతి అంటే రాగి ఉన్న చోటు రాగి ఉన్న చోటుని తంబావతి అంటారు ఇప్పుడైతే దానిని అజ్మీర్ అని పిలవటం జరుగుతుంది అజ్మీర్లో నివసించిన ప్రజలు బల్లపొరుపుగా ఉన్న గొడ్డళ్ళు కత్తులు గాజులు వాడినట్లు ఆధారాలు లభించాయి ఏంటండి అజ్మీర్లో ఉన్నటువంటి ప్రజలు ఏమేమి వాడారు బళ్ళపరుపుగా ఉన్నటువంటి గొడ్డళ్ళు కత్తులు గాజులు వాడినట్లు ఆధారాలు ఉన్నాయి ఇది రాజస్థాన్లోని అజ్మీర్ మరి అలాగే రాజస్థాన్లోని మరి ఇంకొక ప్రదేశము గిల్లుందు 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 అనేది రాగి కత్తుల పరిశ్రమకు కనబడ కనుగొనబడింది మరి అడుగుతాడు రాగి కత్తుల పరిశ్రమ ఇక్కడ కనుగొనబడింది అజ్మీర్ గిల్లంద్ ఇంకోటి ఇంకోటి అని అడుగుతాడు మనం గిల్లంద్ అనేటువంటి ఆన్సర్ని టిక్ చేయాల్సి ఉంటుంది ఇంపార్టెంట్ ఎందుకంటే లోహోపయోగంలో రాగి అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ యొక్క పరిశ్రమ ఎక్కడుందనేది కూడా మనము చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి మరి మహారాష్ట్రలోని దైమాబాద్ మహారాష్ట్రలోని దైమాబాద్ ఇప్పటి వరకు బయటపడ్డ రెండు వందల జోర్వే సంస్కృతి స్థానాలలో అన్నిటికన్నా పెద్దది గోదావరి లోయలోని ధైమాబాద్ మరి ధైమాబాద్ అనేది రెండు వందల సర్వే సంస్కృతి స్థానాలలో అతిపెద్దదండి ధైమాబాద్ అనేది ఇది గోదావరి అనగా మన మహారాష్ట్రలోని దైమాబాద్ దగ్గర ఉంది పెద్ద పెద్ద సంఖ్యలో రాగి వస్తువులు లభించడం చేత ధైమాబాద్ అనేది ప్రసిద్ధి చెందింది యుగంలో అతిపెద్ద పట్టణం అని లేదా అతిపెద్దగా వస్తువులు బయటపడ్డ ప్రదేశము ఏంటిదని అడుగుతాడు మనప్పుడు దైమాబాద్ అని టిక్ చేయాలి ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో రాగి వస్తువులు లభించటం చేత ఇది లోహపయుగంలో ప్రసిద్ధి చెందింది వృషభంపై దాడి చేస్తున్న పులిబొమ్మ గల ఎర్ర పాత్ర దైమాబాదులో బయటపడింది ఏంటంటే వృషభం అంటే మనకి ఎద్దు అని తెలుసు వృషభంపై దాడి చేస్తున్న పులిబొమ్మ అంటే ఎద్దుపై దాడి చేస్తున్నటువంటి పులిబొమ్మ ఆ యొక్క పాత్ర మీద ఇలా ఉంది అది ఎర్రని పాత్ర అంట మరి అది ధైమాబాదులో బయటపడింది అని మనం చెప్పుకోవచ్చు మరి నాలుగవది మహారాష్ట్రలోని ఇనాంగాస్ ఇనా గాన్ ఇనామ్ గాన్ ఇనాంగాన్ అనేటువంటిది మరి రాగి రాతి యుగానికి చెందినటువంటి పెద్ద కేంద్రము మరి రాతిలోనే రాగి యుగంలోనే యుగం కూడా ఉంది అని మనం చూసుకున్నాము మరి అందులో ఆ యుగానికి చెందిన పెద్ద కేంద్రం ఏందయ్యా అంటే ఇనాం గాంగ్ మరి మట్టి గట్టులతో నిర్మించినటువంటి పంట కాలవులు మాతృదేవతను పోలిన విగ్రహము మరి పత్తి వడికిన పత్తిని వడికించిన ఆధారాలు బయటపడ్డాయి అనగా పత్తిని వాడటం కూడా మొదలుపెట్టారు మాతృదేవత ఆరాధన మనకి నవీన శిలాయుగంలోనే ప్రారంభమైంది మరి గట్టులు నిర్మించుకున్నారు పంట కాలవలకు ఓకేనా ఇవండి మరి మహారాష్ట్రలోని ఇనాం మరి బయటపడినటువంటి ప్రదేశాలు మరి అలాగే ఐదవది మహారాష్ట్రలోని జోర్వే ప్రాంతం చెప్తున్నాం కదా మహారాష్ట్రలో రెండు వందల జోర్వే ప్రాంతాలు లభించాయని మహారాష్ట్రలోని జోర్వే ప్రాంతము మరి జోర్వేలో ఎరుపు మట్టి పాత్రలపై నలుపు రంగు వేసినటువంటి పాత్రలు లభించాయి అనగా ఇక్కడ ఎరుపు మట్టి పాత్రలపై నలు నలుపు రంగు వేసారంటండి మరి మరి పాత్రలపై తొలిసారిగా చిత్రరచన చేసిన వారు ఈ ప్రాంతం వారేనని తెలుస్తుంది మరి పాత్రలపై తొలిసారిగా చిత్రరచన చిత్రాన్ని రచించినట్లుగా ఈ ప్రాంతం వారేనని తెలుస్తుందండి జోరియ ప్రాంతం వారు మరి మధ్యప్రదేశ్ ఇంకొకటి మధ్యప్రదేశ్లోని మాల్వా మనందరికీ తెలుసు మాల్వా పీఠభూమి మధ్యప్రదేశ్లో ఉందని మరి మాల్వాలో మగ్గం కందెనలు మగ్గం కందెనలు అనుకోవచ్చు అది ఆంబోత్ విగ్రహం లభించింది ఇది వారి మత చిహ్నం అయి ఉండొచ్చు అని భావించారు ఆంబోత్ అనగా మరి పెద్ద ఎద్దు లాంటిది అనుకోవచ్చు అండి ఆంబోత్య గ్రహము లభించింది ఇది మరి మత చిహ్నము అని చెప్పుకోవచ్చు మరి మగ్గం కందనలు లభించాయి మరి ఈ ప్రాంతంలో బాణాలు చేపలు పట్టే గాలాలు కత్తులు దొరికాయి కత్తులు మనకు ఆల్రెడీ తెలుసు ముందుగానే అభివృద్ధి చెందింది బాణాలు కూడా అభివృద్ధి చెందాయి మరి చేపలను కూడా పట్టడం సాగించడం మనం చెప్పుకున్నాము ఇవన్నీ కూడా ముందులే జరిగినాయి కానీ ఇక్కడ మగ్గం కందనలు అనేది ఒక క్రొత్త భావాన్ని సూచిస్తుందండి మరి ఇంకొకటి ఏడవది గంగా యమునా ప్రాంతము మనందరికీ తెలుసు మన భారతదేశంలో గంగా యమున ప్రాంతం అనేటువంటిది అతిపెద్ద ఒక భూ మన భారతదేశ నైసర్గిక స్వరూపంలో అత్యధిక ప్రాంతము కలిగినది గంగా యమునా ప్రాంతము మరి గంగా యమున మైదానంలో వ్యవసాయము చేతి వృత్తులు ఉన్నట్లు ఆధారాలు దొరికాయి ఇదంతా మనకి బౌద్ధ మతంలో ఎక్కువగా చెప్పుకోవచ్చండి రాజస్థాన్లోని గణేశ్వర్ మనకి రాజస్థాన్ నుండి మూడు ప్రదేశాలు వచ్చాయి మరి ఒకటి గిల్లుందు ఒకటి అజ్మీరు ఇంకోటి గణేశ్వరు మరి ఈ ప్రాంతంలో బాణాలు చేపలు పట్టే గాలాలు కత్తులు దొరికాయి మరి ప్రాచీన శిలాయుగం నుంచి లోహయుగం వరకు అన్ని దశలకు చెందిన పనిముట్లు సువర్ణరేఖా నదీ తీరంలో ఘాట్శిలా అనగా ఘాట్శిలా అనగా జార్ఖండ్ అండి మయూర్భంజ్ అనేటువంటి ప్లేసు మరి ఒరిస్సాలో ఉంది ఈ యొక్క ప్రాంతాల్లో లభించాయండి ఓకేనా మరి ఇవ్వండి మరి ఈరోజు మనం చెప్పుకున్నటువంటి క్లాసులో మరి లోహము వర్ధల్ ప్రదేశాలు ఒక ఎనిమిది ఉన్నాయి మనకి రాజస్థాన్లో ఎక్కువగా ఉన్నాయండి రాజస్థాన్లో ఎక్కువగా మనకి ఒకటి అజ్మీరు రెండు గిల్లుందు ఇంకొకటి రాజస్థాన్లోనే మరి గణేశ్వర్ అని చెప్పుకోవచ్చు మరి గంగా యమున ప్రాంతము ఇది మెయిన్ మరి మధ్యప్రదేశ్లో ఒకే ఒక్క ప్రాంతము మాల్వా పీఠభూమి మరి ఇంకొకటి మహారాష్ట్రలో మళ్ళీ మూడు ఉన్నాయండి ఒకటి దైమాబాదు ఒకటి ఇనామ్ ఇంకొకటి జోర్వే ఇలా మూడు ప్రాంతాలు మహారాష్ట్రలో ఉండటం జరిగింది మరి మన నాని టెక్న వీడియోస్ మీకు కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరి లింకులు అనేటువంటివి మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరిగింది మన టెలిగ్రామ్ ఛానల్లో మరి క్వశ్చన్స్ మల్టిపుల్ క్వశ్చన్స్ని ఏర్పాటు చేయటం జరిగింది మీరు ఇందులో క్వశ్చన్స్కి అటెంప్ట్ చేయొచ్చు ఈ లింకుల ద్వారా అనేక క్లాసులు కూడా మీరు వినవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మన నాని టెక్నక్ వీడియోస్లో మీరు ప్లేలిస్ట్లో కనుక వెళ్తే మీకు అన్ని క్లాసులు లభ్యంగా లభ్యంలో ఉంటాయి చాలా డెప్త్గా మనం క్లాసులు చెప్తున్నాము ఓకేనా మరి ఉంటాను మరి నేను మీ నాని టెక్నక్ వీడియోస్ Bye.